మోదిగారు ఆశ్రమమైన ప్రభులు మిత్రులందరికీ నమస్కారం. ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎందుకింత పెరిగితను. నాలుగు పెద్ద పేపర్లు తీసుకున్నాడు. మనకు ఉదాహరణలు లేవా? నేను గాక మొన్న 2020 అనుకుంటాను ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. పొలిటికల్గానా యథార్థమా మనకు అనవసరం. ఆ రిపోర్టు హైకోర్టుకు సమర్పించింది. ఆ హైకోర్టు దీన్ని పబ్లిష్ చేయటానికి వీల్లేదని ఒక తాకీదు ఇచ్చేసింది. ఈ వార్త ప్రచురించడానికి వీల్లేదు. దానికి సంబంధించిన భూవివాదాలే, దానికి సంబంధించిన ఏది పబ్లిష్ చేయటానికి వీల్లేదు. ఐ థింక్ ఆగస్టు 15వ తారీఖు 16వ తారీఖు ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ సుప్రీంకోర్టు స్టే చేసింది. అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులే రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ బెంచెస్ ఇచ్చినటువంటి తీర్పుల్నే లెక్క చేయకపోతే కోర్టుల పట్ల విశ్వాసం ప్రజల్లో ఎలా ఉంటుంది? ఎట్లా ఉండాలని కోరుకుంటారు? ఎట్లా సాధ్యమవుతుంది? ఇక్కడ మెగా కృష్ణారెడ్డి గారికి హక్కు ఉంది. మనం మాట్లాడటానికి ఇంత హక్కు తీసుకుంటున్నామే, ఆయనకు హక్కు లేదా? నా మీద ఇన్ని పత్రికలు రాశాయి, నా పరువు పోయింది, ఖచ్చితంగా ఉంది. మెగా కృష్ణారెడ్డికి ఉంది, ఇంకే రెడ్డికైనా ఉంటుంది, ఇంకొక కార్పొరేట్ యజమాని ఎవరికైనా ఉంటుంది. కేటీఆర్ వెళ్ళే విమర్శలకి ఆ హక్కు మనం కాదంటే, మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఖమ్మం కోర్టుకు వెళ్ళిందా, వికారాబాద్ కోర్టుకు వెళ్ళిందా, ఏ కోర్టుకు వెళ్ళిందో వెళ్ళింది. హైకోర్టుకు వెళ్ళటానికి అవకాశం లేదు. డిఫమేషన్లు కింద కోర్టులకే వెళ్ళాల. కోర్టు స్టే ఇచ్చింది. ఏం స్టే ఇచ్చింది? తెలంగాణలో ఉన్న పత్రికలన్నీ మెగా కృష్ణారెడ్డి గారి గురించి ఏవి రాయటానికి వీల్లేదని రాశా. వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో అది స్ఫురణ కావటానికి అవకాశం ఉంది తప్ప కోర్టు ఇచ్చిన తీర్పు ఏంది? ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. మనం ఎట్లా మాట్లాడుతున్నాం ఇప్పుడు? మెగా కృష్ణారెడ్డి ఆయన తీర్పు, ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాట్లాడుతున్నామే. ఆ తీర్పును తప్పుబడుతున్నాం, ఆ తీర్పు సమంజసంగా లేదని చెప్తున్నాము. ఆ తీర్పు ఇచ్చినటువంటి తీర్పు కాదు ఇది, ఇంటర్మ్ ఆర్డర్. ఈ ఇంటర్మ్ ఆర్డర్ను మిస్గైడ్ చేశాడని ఇప్పుడు మనం వెళ్ళొచ్చు పత్రికల్లో. మిస్గైడ్ కోర్టు ఆర్డర్ను కూడా మిస్గైడ్ చేస్తూ ప్రముఖ పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడని మనం వెళ్ళొచ్చు. ఏముండాలి దాంట్లో? మెగా కంపెనీ పేరు ఏం పేరు? మెగా ఇంజనీరింగ్ కంపెనీ పరువు ఎక్కడ పోయిందో చెప్పాలి కదా ప్రజలకి. ఆ కంపెనీ పరువు ఎక్కడ పోయింది అది చెప్పలే. మీరు మాత్రం ప్రకటించడానికి వీల్లేదు, ప్రచురించడానికి వీల్లేదు, వివరాలు చెప్పటానికి వీల్లేదు అని ఇది ఇస్తే క్లియర్ మిస్రెప్రజెంటేషన్, మిస్గైడింగ్ ది పబ్లిక్ అనేది చాలా స్పష్టంగా ఉంది. నేను తెలుసుకున్నాను దేని మీద వెళ్ళాడు, ఎవరి మీద ఇచ్చాడు, ఎంతమంది, ఏమిటి అంటే ఓ అడ్వకేట్ కన్ను మొత్తం పంపించాడు. అది దేని మీద ఉంది? మొన్న బెంగళూరు ఒక వార్తా సంస్థ మినిట్ కాదు మినిట్ న్యూస్ మినిట్ బ్యూటిఫుల్ వార్త ఇచ్చింది, ఇన్వెస్టిగేటివ్ వార్త. మనం ఫెయిల్ అయ్యాం, మనం ఫెయిల్ అయ్యాం. ఆ వార్త అందరూ వాళ్ళకే ఎకనాలజ్ చేస్తూ ఇందులో యథార్థాలు ఉన్నాయి కోపంతో
Mega Krishna Reddy mida kopam tona, KCR Prabhutvam mida kopam tona, vaste raavachu. Kani vastavam jaragakoodadu kada oka IAS officer pelli ekkada jarigindi ee deshamlone atyanta vilasavantamainatundi hotel lo jarigindi. Migita ivanni vilasavantamaina adam atyanta vilasavantamaindi. Rasanya dantlo receipts itu sah, hotelu, yanto page isharu, yaver page isharu, yanto numberu, receipt number yanta, padamun lakshala, padakun lakshala, yaver page isharu, mi yabe lakshlo, kotlo, cubicle, padamun lakshlo, mi company page isneya leva, adi tapu anjepi, cepte kotu cepte, awono tapu ano presukno. Kani a wartaku sambandhinchina vyavaharam cheppakunda mottamu ee Andhra Desham Telangana lo unnatuvanti patrikalanni mooteskovali Mega Krishna Reddy ane padam raakoodadu ani Mega Engineering ane padam raakoodadu ane amsham iste court aa rakamga cheppite ippatike court tappu chesindi. Pakkan orang 20, Andhra High Court teachnya 20, dannya Supreme Court takkan beri si, bicaranya siapa tinggi cepen. Ini desa mulu, ye tirpunai na, patrikal saman inci. Kontho band nuntaru, waka Chief Justice enche sadente, waka corporate company ki saman inci na, spectrum ki saman inci na, bahara lalu. వాటాలు ఆయన సొంత అల్లుడికి బిడ్డలకు కుటుంబాలకు ఉన్నాయి. నైతికంగా చెప్పాల్సింది ఏమిటంటే నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు నేను తప్పుకుంటాను ఆ చీఫ్ జస్టిస్ చెప్పాలి. చెప్పలే ఆయనే ప్రిసైడ్ చేశాడు. ప్రిసైడ్ చేసి ఏమిచ్చాడు అపోనెంట్ లాయర్ రెస్పాండెంట్స్ అపోనెంట్ లాయర్స్ ఎక్స్పోజ్ చేస్తుంటే తట్టుకోలేక ఏది ప్రచురించడానికి వీల్లేదని చెప్పేశారు. ఎంత గందరగోళమైంది. ఇది ఒక తరహా వారి మీద ఆరోపణలు వచ్చినా వారే ప్రిసైడ్ చేసి జడ్జిమెంట్ చెప్పుకుంటారు. మనకు తాజా ఉదాహరణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో ఎక్కడ కూర్చున్నాడో అర్థమవుతుందిగా. అందువల్ల సుప్రీం కోర్టు తీర్పుల్నే క్వశ్చన్ చేస్తుంటే కింది తీర్పులు నేను క్వశ్చన్ చేయలేమా తప్పు అని చెప్పలేమా ఇది తొందరపాటు తీర్పు ఉత్తర్వు అని చెప్పడానికి ఏమైనా భయపడుతున్నారా భయపడాలా ఖచ్చితంగా ఖమ్మం కోర్టు ఇచ్చిన తీర్పును ఫస్ట్ మెగా కంపెనీ మిస్గైడ్ పబ్లిక్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది రెండు అంత బ్లాంకెట్ ఆర్డర్ ఏదైనా ఇస్తే వాళ్ళకి అందజేయాలి చెప్పాలా కోరాలా అంత బ్లాంకెట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు చిరబాట్లు పెట్టింది. లేటెస్ట్గా హెచ్కే దువా కేసు సీనియర్ జర్నలిస్ట్ నోటెడ్ ఎడిటర్ ఏం చెప్పింది హెచ్కే దువా కేసు అందుకని మనం ఇదేదో అయిపోయింది దీన్ని ఏం చేయలేము సుప్రీంకోర్టు ఏ కోర్టునైనా సవాల్ చేసే శక్తి ఇవాళ జర్నలిస్టులకు ఉంది ఉండాలా ఉండి తీరాలా. ఇక రెండవది ఎవరు కార్పొరేట్స్ కార్పొరేట్స్ కార్పొరేషన్ ఒక దానికి ఆకారము ఏదైనా ఉందా యాదగిరి రంగు రుచి వాసన అన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ రంగు రుచి. అసలు ఈ దేశంలో మీడియాకు ఒక పాలసీ ఉందా ఏమైనా నేషనల్ పాలసీ ఆఫ్ మీడియా ఏదైనా ఉందా తీసుకొచ్చారు పెద్దలు దామోదరం రాజనరసింహ గారి పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కబడ్డీ ఆడుతుంది దాని పట్ల నాటంలే ఆ నేషనల్ పాలసీని ఈ దేశానికి అవసరము అని తీసుకురావటానికి దాదాపు పడుకోబెట్టారు దాన్ని. అన్నిటికీ ఒకటి కావాలా
ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న పార్టీకి. బట్ మీడియాకు సంబంధించి మాత్రం ఏ ఉండకూడదు. మన చట్టాలను కూడా తీసేశారుగా. మన వేజెస్కు సంబంధించి ఒక వేజ్ బోర్డు, స్టాట్యుటరీ వేజ్ బోర్డు ఉండేది. యాజమాన్యాలు, వర్కింగ్ జర్నలిస్టు, ఇండిపెండెంట్ పర్సన్స్తో చర్చించుకొని, వాదించుకొని, నిరూపించుకొని ఆ తర్వాత రికమెండేషన్స్ వెళ్ళేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ రాటిఫై చేయటము, ఎమెండ్ చేయటము, నోటిఫై చేసి అభ్యంతరాలు ఉంటే చెప్పమంటే దాని ప్రకారంగా వెళ్ళిపోయేది. సరే, ఇంప్లిమెంటేషన్ మరో కథ. 20% 22% ఇంప్లిమెంటేషన్ దుర్మార్గం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? అసలు మీకు ఇంప్లిమెంటే లేదు కదా, అవసరం లేదు మీకు ఈ వేజ్ బోర్డు, అవసరం లేదు. నేను ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీ చైర్మన్ ఉంటాడు, ఓ 30 మంది కూర్చుంటారు, వాళ్ళు డిస్కస్ చేస్తారు, తీర్మానం చేయండి. కేంద్ర ప్రభుత్వము, మీడియా ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వారి చేతుల్లో వారు చేయాల్సింది, అమెండ్మెంట్స్ చేయాల్సింది. మన రాష్ట్రంలో దీనికి కారణం సరళీకరణ, ఆర్థిక విధానం. 1990లో వచ్చినటువంటి ఆర్థిక, అప్పుడు వీరేమో నెమ్మదిగా ఏదో నష్టాల్లో ఉన్నదేనో అదో ఇదో, లేకపోతే ఒత్తిళ్ళు ఉంటే తీసుకుంటూ పోతుంటే, ఇప్పుడు మంచి ఏ గుర్రం, రేసు గుర్రం మీద పరిగెత్తిస్తుంది ఈ ప్రభుత్వం. ఎట్లొచ్చారు వీళ్ళంతా? ఇవాళ రిలయన్స్ ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా లిమిటెడ్, మెజారిటీ ఛానళ్ళు, పాపులర్ పత్రికలన్నింటినీ ఇచ్చేసింది. రిలయన్స్కు వ్యతిరేకంగా వార్త రాయమని చెప్పండి ఈనాళ్ళు. జ్యోతులు, జ్యోతులేమో అప్పుడప్పుడు సాహసిస్తాడేమో, ఏ పెద్ద పత్రికలన్నా రాయమని చెప్పండి. అంతెందుకు ఉన్నారు? భక్తులు ఉన్నారు, విశ్వాసాలు ఉన్నాయి, హిందువులు, పూజలు, పునస్కారాలు. మరి యాదగిరి అన్న పోయి పూజలు చేస్తున్నాడు, నాకు తెలీదు, చేయడు, నేను నాకు ఆ విశ్వాసం లేదు. ఒక సమతా విగ్రహం పెట్టారు, బ్యూటిఫుల్ చెప్పారు దాని గురించి. దానికన్నా ముందు తన శిష్యుల్నికి అడ్రస్ చేసే మాటలు ఎంత హర్ట్ చేసాయి చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్కు అందరిని తీసుకుపోయారు, కట్ట వెళ్ళారు. ఒక్కరన్నా సమతామూర్తి బాగున్నాడు, బట్ ప్రతిష్ఠిస్తున్న మీరు చెప్తున్న మాటలు ఎందుకో మనోవేదనకు గురవుతున్నాయి. నిజమేనా ఈ మాటలు చెప్పారా? ఏమైనా రిపెంటెన్స్ ఉందా? ఒక్క జర్నలిస్ట్ అడిగాడా? నేను జర్నలిస్టులు అంతా మంచి వాళ్ళే, ఎట్లా అవుతారు? నువ్వు ప్రజల పక్షం ఉండాలి, ప్రజలు ఏమనుకుంటున్నారో రిఫ్లెక్ట్ చేయాలి. అల్పులు అల్పసంఖ్యాత ఏమేం చెప్తుందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాల. నాకు బాధేసింది. ఏమేమి వ్యతిరేకం కాదు, ఉన్నాయి, మొక్కుంటారు, విశ్వాసాలు ఉన్నాయి. ఆయన కొంత సమత మూర్తి, సమత వాదనలు తీసుకొచ్చాడు, పెట్టుకుంటే అభ్యంతరం లేదు. కానీ నిర్మించిన ఆయన, ఏర్పాటు చేసిన ఆయనే ఈ మాటలు చెప్తే ఏం విశ్వాసం ఉంటుంది చెప్పండి? మనం అడగకపోతే ఇంకెవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతారు? మనం ఫెయిల్ కావటం లే. పెద్ద పత్రికలు ఆయన పోయి పట్టుకుంటారు, డబ్బులు తీసుకుంటారు, పెద్ద ఛానల్స్ అమ్ముడుపోతాయని అనుకుందాం. మనం ఏం చేసాం? తప్పు అని చెప్తాం. ఎవరు చెప్పారు ఇది తప్పు అని? అస్పృశ్యులు అని చెప్పి నిన్న కూడా దానికి చెప్పుకున్నామే, దళితులు అని చెప్పుకుంటున్నామే. వాళ్ళు రీచ్ చేయాలా ఇది? వాళ్ళు అడగాల ఇది? ఎక్కడికి పోతుంది సమాజం? అందుకని మనం కూడా ఆలోచనకు లేకపోతే ఈ సమాజాన్ని బ్రతికించడం చాలా కష్టమైన పని. ఈనాడు పోరాటం చేసింది ఇక్కడ, ఆయన పాలసీగా చెప్పేశాడు, ఎడిటోరియల్గా చెప్పేశాడు, కాంగ్రెస్ అంటే నేను వ్యతిరేకత. ఓకే, ఆయనకు హక్కు ఉంది. ఆనాడు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? మాకు వ్యతిరేకంగానే పాలసీ విధానపరంగానే చెప్పేశాడు, మేమెందుకు దీని మీద ఆధారపడాలని ఇంకొక పత్రిక పెట్టుకున్నాడు.
ఇబ్బందుల్లో పెట్టారు. ఇబ్బందులు జరిగాయి. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2,604 కోట్లు ఫస్ట్ రిలయన్స్ కంపెనీ పెట్టి ఆదుకుంది. ఇవాళ ఈటీవీ ఛానల్స్ అన్నీ వారి ఒక తెలుగు తప్ప. ఈ నిజం మనకెందుకు ఎక్కటం లేదు? మనం ఎందుకు గుర్తించటం లేదు? వినీత్ ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఏంటి వినీత్ సాహు క్లియర్గా చెప్పేశాడు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఏ న్యూస్ పేపర్ బిజినెస్, ఐఎమ్ డూయింగ్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. టైమ్స్ ఆఫ్ ఇండియా ది బెనెట్ కాల్మన్ కంపెనీ ఎండి ఇన్ అన్ ఇంటర్వ్యూ ఓపెన్లీ సెడ్ దిస్ ఈజ్ మై బిజినెస్, దట్స్ ఆల్. యు ఆర్ సేయింగ్ న్యూస్ పేపర్, వాట్ ఈజ్ న్యూస్ పేపర్? ఐఎమ్ డూయింగ్ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్, మై బిజినెస్ ఈజ్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. పత్రికా స్వేచ్ఛ, పత్రికలు విలువ, ఫోర్త్ స్టేటు ఎట్లా దీన్ని మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా గమనిస్తున్నారో లేదో, పెద్ద పత్రికలు మల్టీ ఎడిషన్స్ చేసుకునే వాళ్ళు ప్రచురణ కేంద్రాలు అని వరుసగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ పబ్లికేషన్ సెంటర్స్ అని ఇచ్చేస్తాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాని గుర్తించండి, ఏం రాస్తున్నదో. ది బిగ్గెస్ట్ పేపర్, హైయెస్ట్ సర్క్యులేటెడ్, హైయెస్ట్ రెవెన్యూ, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, 1500, 2000, 3000, 5000 కోట్ల టర్న్, 10,000 కోట్ల టర్న్ ఓవర్. ఆ పత్రిక ఏం రాస్తుందంటే, మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్, నాట్ మ్యానుఫ్యాక్చర్, మేడ్ ఫ్రమ్, నాట్ పబ్లిష్డ్ ఫ్రమ్, మేడ్ ఫ్రమ్ హైదరాబాద్, మేడ్ ఫ్రమ్ విజయవాడ, మేడ్ ఫ్రమ్ చెన్నై. సబ్బులు హైదరాబాద్లో ఉత్పత్తి చేస్తారు, విజయవాడలో ఉత్పత్తి చేస్తారు. నాదొక సోప్ అని చెప్పాడు. మై పేపర్, మై ప్రోడక్ట్ ఇస్ ఎ సోప్. ఇది ఎవరు చెప్పింది? హైదరాబాద్లో ఉన్న చిన్న పేపర్లో, చిన్న ఛానల్ కాదుగా. ఈ దేశాన్ని నిర్ధారించి వాట్ ఈజ్ మీడియా అని మార్గం చూపించేటటువంటి పెద్ద పత్రిక ఈ పనిచేస్తుంది. ఆ తర్వాత వారేం చేశారు? ఇప్పుడు ఈనాడు అయిపోయిన తర్వాత న్యూస్ 18 అనేక ఛానల్స్ అది నిర్వహించేది వివిధ రంగాలకి. ఆ ఛానల్స్ అన్నీ 6 ఏళ్ళ కిందకే పోయినాయి. మేజర్ న్యూస్ పేపర్స్, మేజర్ ఛానల్స్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్, ఎంటర్టైన్మెంటా, బిజినెసా, లేకపోతే కరెంట్ అఫైర్సా, ఇవన్నీ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఏం ఆలోచిస్తారు మీరు? రోజు కర్ణాకర్ రోజు పత్రికలు నుంచి తీసుకున్న బేసిక్ ఇక్కడి నుంచి మొదలైంది. దీన్ని ఎట్లా దెబ్బ కొట్టాలా? కార్పొరేట్ సంస్థలన్నీ వాళ్ళకి వాళ్ళ వ్యాపార అవసరాల కొరకే పెట్టుకుంటున్నాయి. వ్యాపార అవసరాల్లో పాలకులు అవసరంగా, వ్యాపార అవసరాలు ఉన్నప్పుడు పాలకులు అవసరం, పరిపాలకులు అవసరం, ఆ పరిపాలకులను పట్టుకుంటారు. ఎంతవరకు పట్టుకుంటారంటే ఎన్నికల ఖర్చులన్నీ వీళ్ళే భరిస్తారు. ఒక 100 కోట్లు ఎంత? ఈ 3 సంవత్సరాల్లో అత్యధిక సంపాదన వచ్చినటువంటి భారతదేశంలో ఏదైనా సంస్థ ఉంటే, 3 సంవత్సరాలు చాలా కష్టమైన పరిస్థితులు ఈ దేశానికి ఉన్నాయిగా, దాదాపు 150 కోట్ల రూపాయల సంపాదన పెరిగింది అంబానీకి. ఇవాళ దాదాపు 7-8 లక్షల కోట్ల అధిపతి. మనది ఎంత? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రేపు పెట్టబోయే బడ్జెట్ ఊహాగానాలు వాళ్ళ పత్రికలు వచ్చే 2.5 లక్షలు. ఇలాంటి తెలంగాణను ఎన్నింటి కొనగలుగుతాడు? 3 ఇటు కొనగలుగుతాడు, 3 రాష్ట్రాలను కొనగలుగుతాడు. కేంద్ర బడ్జెట్ 39.45 లక్షలు అనుకుంటా, సగ భాగాన్ని కొనేయగలుగుతాడు. ఇవాళ నడిపించేది. అందుకని మనం వర్కింగ్ జర్నలిస్టులుగా కోరాల్సింది, చెప్పాల్సింది,
ఫస్ట్ ప్రెస్ కమిషన్ 1952. ఆ కమిషన్ ఆనాడే ఫోర్త్ యాక్ట్తో ఇది మోనోపోలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే అప్పటికే స్వాతంత్రం కొరకు పోరాడినటువంటి కీ రోల్ ప్లే చేసినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు చైన్ పత్రికలు అయిపోయినాయి, గొలుసు పత్రికలు అయిపోయినాయి, అన్ని రాష్ట్రాల్లో లాంగ్వేజెస్లో కూడా వచ్చేసాయి. ఇది ప్రమాదకర పరిస్థితిని ఆనాడు గుర్తించారు. ఏం చేయలే. 1982లో మళ్ళీ సెకండ్ ప్రెస్ కమిషన్ వచ్చింది, జస్టిస్ మాథ్యూ డాకాత్వాన. ఆ కమిషన్ చెప్పింది ఈ దేశంలో 8 పత్రికలను టేక్ ఓవర్ చేయాల్సింది, 8 బిగ్గెస్ట్ న్యూస్ పేపర్స్. అయ్యో ఇది ఎట్లా, ఎందుకు ఇంత తాపత్రయం మనకు ఇతరులకి, ఫోర్త్ స్టేటు అంటే మీడియా. ఫస్ట్ ఎడ్యుకేషన్ చేసేది ప్రజలను మీడియా చేస్తుంది తప్ప ప్రభుత్వాలు కాదు. మనం చెప్పే విశ్వసించే విశ్వసించలేని వారు కళ్ళ ముందుకు వచ్చి చూస్తుండటమో చదవటమో అవకాశాలు లభిస్తున్నాయి. నిర్ణయం వాళ్ళది. ఈ మొదటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని చేతులు పట్టుకుని, ఒపీనియన్ మేకర్స్ని చేతులు పట్టుకుంటే మీకు రూపర్ట్ మెర్డాక్, పెద్ద ఆస్ట్రేలియన్ మ్యాగ్నెట్, న్యూస్ పేపర్ మ్యాగ్నెట్, ఛానల్స్ కూడా పెట్టాడు. అమెరికాలో అమెరికా ప్రౌడ్ అయితే తప్ప న్యూస్ పేపర్ పెట్టడానికి వీళ్ళే. ఆయన అమెరికా వెళ్తే వెళ్ళిపోమన్నారు. ఆ తర్వాత అమెరికా పౌరసత్వానికి తీసుకున్నాడు. అయినా ఇది చేయలే. 150 ఛానల్స్, పత్రికలు దేశం ప్రపంచం వ్యాపితంగా ఆనాడు ఉంటే ఇరాక్ మీద జరిగిన దాడిని ఆయన సంపూర్ణంగా సమర్థించాడు. అమెరికా వైఖరిని పూర్తిగా సమర్థించాడు. తర్వాత ఏం జరిగింది, చట్టాలు ఏమి వర్తించకుండా ఆయన అనుమతి ఇచ్చి నువ్వు పెట్టుకో, ఇంకా అమెరికాలో ఎన్ని పెట్టుకుంటావు అని పెట్టుకున్నాడు. రేపు జరిగేది ఇక్కడ అదే జరుగుతుంది. అందుకని మనం కోరేది ఇవాళ 1982 తర్వాత మీడియా విస్తరణ. అసలు ఊహించని రకంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత వెబ్ మీడియాస్ వచ్చాయి కదా, అది ఊహించలేదుగా. దీన్ని అర్థం చేసుకోవటానికి, చర్చించటానికి, ఒక నేషనల్ పాలసీని తీసుకురావటానికి ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి 15-20 ఏళ్ళుగా అడుగుతున్నాం. ఎవరు గాతి ఆ జోలికి పోవటానికి సిద్ధంగా అవటం లేదు. ఎందుకు అంటే అధిపతులు, న్యూస్ పేపర్ మ్యాగ్నెట్స్ నౌ దే ఆర్ రూలింగ్ ది రూస్ట్. వాళ్ళు ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. అయినా మన గొంతు మనం ప్రజల తరఫున అడుగుతూ 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 ఇప్పటికైనా ఒక కమిషన్ వేయండి. బ్రిటన్లో పెద్ద ప్రజాస్వామ్యమేగా, అక్కడ 5 మిలియన్ పత్రికలు ప్రింట్ చేసే సంస్థ, అటు ఛానల్ని పెట్టడానికి వీల్లేదు, అదనంగా ఇంకొక ఎక్వైర్ న్యూస్ పేపర్స్ని ఎక్వైర్ చేయటానికి వీల్లేదు. మనం పెట్టుకోకూడదా ఈ దేశంలో? ఒక్కరే శాసిస్తారా? 1 కోటి పత్రికలు, 10 కోట్ల మంది, 20 కోట్ల మంది, 30 కోట్ల మందికి మీరు తుమ్మితే కనిపించే, దగ్గితే కనిపించే, చెప్పే మాటకు 10 కోట్ల మందికి ఇంక వేరే వాళ్ళు తప్ప, మీరు తప్ప ఇంకెవరు, ఏ భావన ఉండకూడదా? అందుకని ఇది లోతుగా వెళ్ళాల. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది, మన మీద వస్తున్నది వాస్తవాలు. వాస్తవాలు మాట్లాడుకుంటూనే దీని పరిష్కారం, దీని మూలాలు మనం వెళ్ళకపోతే ఎంతకాలమైనా ఇంతే. ఇప్పుడు వేతనాలు సరిగ్గా లేవు, బాబులు మొదలైనాయి, ఐక్యత లోపించింది, ప్రభుత్వాలకు ఇచ్చేటటువంటి వాటికి ఎంత, నాకు మిత్రులంతా ఉన్నారు కాబట్టి
చెప్పుకుంటే తప్ప మనం చెప్పుకోకపోతే ఎవడు చెప్పుకుంటాడు? అసెంబ్లీలో లెజిస్లేచర్ పార్టీలో ఏమంటారు కవర్లు పంచుతుంటే మనకు సిగ్గు కాదా? ఏం ప్రజాసభ, ఏం నీతి? మనకు మనం కొంత ఆత్మవిమర్శన చేసుకుని ముందుకెళ్తే ఈ సమాజంలో భవిష్యత్తు మీడియాను ఎంత అణచటానికి ప్రయత్నిస్తే అంత తుక్కుకొని లావాలాగా బయటకు వస్తుంది. ఆ అనుభవం ఎమర్జెన్సీలో చూసాం. ఆ అనుభవం మన బీజేపీ మోదీని చెప్పండి, నేను ఉన్నంతకాలం నేను ప్రధాని ఉంటానని చెప్పమని చెప్పండి. కేసీఆర్ చెప్తాడా నేను ఉన్నంతకాలం? అందుకని ఈ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెట్టి మనం దీన్ని కొంతకాలం ఎదురొస్తే తల ఉంచుకొని పోదాం, కానీ తల ఎత్తుకోవటానికే ప్రయత్నం చేయాలి. అందుకని మిత్రులందరికీ విజ్ఞప్తి చేసేది, మంచి డిస్కషన్స్ పెడుతున్నావు, బాగుంటున్నాయి, కానీ ఇంకా మనం మన సత్తా చూపించటానికి అనువైన వాతావరణం ఇంకా రావటంలా, ఆ వాతావరణాన్ని తెచ్చుకోవటానికి ప్రయత్నిద్దామని చెప్తూ మరోసారి అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు.